Avanigadda Janasena seatupai suspense vidindi ninna monati varaku Janasena abhyarthi evarane vishayampai rashtra vyaptanga charcha sagindi. Aneka mandi aashayavahulu tam potilo unnamantu adhishtananiki sanketalu pampadanto patu darakastalu kuda andincharu. Aithe Janasena netala madhya samanvayam kudarakapovadanto జనసేనాధిపతి ఆ సీటు ప్రకటనను పెండింగ్ లో పెట్టారు. తాజాగా మాజీ మంత్రి టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేన కడువా కప్పుకోవడంతో అవనిగడ్డ జనసేన అభ్యర్థిత్వంపై క్లారిటీ వచ్చేసింది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు 21 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్లు కేటాయించారు. జనసేనకు కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఆయా నియోజకవర్గాల నేతలతో పవన్ నేరుగా సమావేశాలు జరిపి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ తర్వాతనే అధికారికంగా అభ్యర్థులను ప్రకటించారు. ఇలా 21 మంది ఎమ్మెల్యేల్లో 18 మందిని ప్రకటించగా విశాఖ దక్షిణ పాలకొండ అవనిగడ్డ నియోజకవర్గాల సీట్లను పెండింగ్ లో పెట్టారు. అయితే 2 రోజుల క్రితం విశాఖ దక్షిణకు వంశీ పేరును ప్రకటించారు. ఇక పాలకొండ అవనిగడ్డ అభ్యర్థులు ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. అయితే అవనిగడ్డ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంపై మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీలో తనలాంటి సీనియర్ ను పెట్టుకుని సీటు జనసేనకు కేటాయించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే జనసేన తరపున ఎన్నికల బరిలో దిగేందుకు అనేక మంది నేతలు పోటీలు పడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం ఆర్కేఎంఎస్ అధినేత బండి రామకృష్ణ, న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావు, సీనియర్ రాజకీయవేత్త బచ్చు వెంకటనాథ్ తదితరులు ప్రయత్నాలు చేశారు. కొద్ది రోజుల క్రితం జనసేన ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించగా అందులో విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణల పేర్లు ఉదహరించారు. దీంతో వారిలో ఎవరో ఒకరికి జనసేన పార్టీ అభ్యర్థిత్వం ఖరారవుతుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. అయితే నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉండటం, ఒకరికిస్తే మరొకరు సహకరిస్తారా లేదా అనే అంశంపై జనసేన ముఖ్య నేతల్లోనూ చర్చ సాగింది. దీంతో పవన్ కళ్యాణ్ అవనిగడ్డ అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. తాజాగా మండలి బుద్ధప్రసాద్ ను జనసేనలో చేర్చుకుని పోటీ చేయించాలనే అంశం తెరపైకి వచ్చింది. ఇందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పిఠాపురంలో ఉన్న పవన్ కళ్యాణ్ ను బుద్ధప్రసాద్ కలిసి జనసేన కండువా కప్పించుకున్నారు. తాను అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇప్పటికే తన అనుయాయులకు బుద్ధప్రసాద్ సమాచారం ఇచ్చారు. మండలి బుద్ధప్రసాద్ 1999, 2004లో కాంగ్రెస్ తరపున గెలిచారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత బుద్ధప్రసాద్ 2009లో ఓటమి చెందగా 2014లో టీడీపీ తరపున గెలిచి డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. 2019లో వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు తిరిగి మరోసారి ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. దీంతో బుద్ధప్రసాద్ ఈసారి కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అవనిగడ్డకు కొత్త అభ్యర్థుల కంటే మండలి బుద్ధప్రసాద్ అభ్యర్థిత్వం మేలు అని జనసేన, టీడీపీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. నేడు రేపు పవన్ కళ్యాణ్ కూడా మండలి బుద్ధప్రసాద్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.